మా ఏమి కెమెరా రా మామ కెమెరా, ఒక ఫోన్ కెమెరా అన్నది పెద్దల చేతుల్లో ఉండాల్సిన కెమెరా రా మామ ఫోన్ కెమెరా. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో నేను నిన్న మీకు చెప్పినట్లుగానే నిన్న నైట్ కానీ ఇవాళ పొద్దున కానీ వివో X60కి సంబంధించి ఫుల్ కెమెరా రివ్యూ వీడియో అయితే పోస్ట్ చేస్తానని చెప్పాను. సో అదేవిధంగా ఈ వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి అది నేను నైట్ 9:30 కల్లా యాక్చువల్గా పోస్ట్ చేద్దామని చెప్పని నాకు ప్లాన్ అయితే అనుకున్నాను. బట్ ఇప్పుడు టైం చూసుకునేటప్పటికి 3:45 అవుతుంది, ఎర్లీ మార్నింగ్ 3:45 అయితే అవుతుంది, 11:45 దాకా. ఎడిటింగ్ ఇప్పుడే అయింది, ఇప్పుడే ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయింది. సో గైజ్, నేను ఒక్క విషయం మాత్రం బెట్ చేయగలను, మా ఇప్పుడు దాకా మీరు నా వీడియోస్ చూసినట్లయితే కెమెరా టెస్ట్ కానివ్వండి, ఆ వీడియోస్ ఒక వ్యక్తి అయితే ఈ వీడియోకి తీసుకున్న ఎడిటింగ్ టైం కానివ్వండి, అండ్ నెక్స్ట్ ఆ క్లిప్స్ మెర్జింగ్ కానివ్వండి, ఇంకొక ఎడిటింగ్ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈ వీడియో మాత్రం 90% అని చెప్తుంటారు, 99% అని చెప్తుంటారు, నేను మాత్రం ఖచ్చితంగా చెప్పుకున్న 100% నా ఎఫర్ట్స్ అయితే ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. సో ఎంత జెన్యున్గా అంటే అది ఈ ఫోన్ తీసిందా వేరే ఫోన్ తీసిందా అని చెప్పని ఏదేదో వేరే ఛానల్స్లో కొన్ని ఈ మధ్యన రన్ అవ్వడం జరిగింది, పెద్ద ఛానల్స్లోనే, నేమ్ చెప్పకుండా ఎందుకని చెప్పని. సో అలా కాకుండా ఈసారి నేను వీడియో తీసేటప్పుడు అండ్ నెక్స్ట్ తీసిన తర్వాత అవుట్పుట్ ప్రతి ఒక్క ఫోటోస్లో సహా మీకు కంప్లీట్గా చూడండి, మీకు ఫోటో క్లిప్స్తో సహా నేను ఎలా తీశాను ఏంటి, స్క్రీన్ రికార్డింగ్తో సహా మీకు కంప్లీట్గా మీరు ఎంటర్టైన్ అవుతారు, అండ్ కంప్లీట్గా ఇలా కూడా ఇన్నోవేటివ్గా తీశాడని చెప్పని ఖచ్చితంగా నన్ను మాత్రం మెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఒక్కటే గైస్, ఒకే ఒక్కటి అడుగుతాను. సో వీడియో మాత్రం ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, అండ్ తప్పకుండా నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే అండ్ నా మొహాన్ని కనుక ఖచ్చితంగా మొదటిసారి చూసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నేను పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, అండ్ కుదిరితే డెఫినెట్గా షేర్ చేయగల ట్రై చేయండి. అండ్ అంతకంటే ముందు ఈ వీడియోని మాత్రం ఇప్పుడే వెళ్ళి లైక్ చేసేసేయండి. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా. సో లెట్స్ గెట్ స్టార్ట్. సో కరెక్ట్ గా నా చెయ్యి ఎంత దూరం ఉందో, సో అంత డిస్టెన్స్ లో అయితే వీడియో అనేది మీకు రికార్డ్ అవుతుంది, అండ్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. సో స్టెబిలైజేషన్ కూడా ఒకసారి చెక్ చేయండి, నడుస్తున్నాను, ఒకసారి స్టెబిలైజేషన్ మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి గింబల్ కెమెరా లాంటి కెమెరాస్ అయితే మనకి ఏమీ లేవు. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో విషయం ఏంటంటే మనకి ఇక్కడ వాయిస్కి సంబంధించి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది. సో ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ డిజేబుల్డ్ అని చెప్పని మనకు వస్తుంది, ఇప్పుడు దాకా నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో అయితే ఉంది. సో ఇప్పుడు మీకు నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్లో ఉంది. సో ఇప్పుడు మీరు ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఎటువంటి నాయిస్ రిడక్షన్ అయితే ఉండదు, మీకు డైరెక్ట్గా ప్లెయిన్గా వాయిస్ ఏ రకంగా అయితే వస్తుందో అదే రకంగా వాయిస్ అయితే మీకు రికార్డ్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ మీకు నాయిస్ రికార్డింగ్ అయితే నాయిస్ రిడక్షన్ అయితే ఎనేబుల్ అయినట్లు మనకైతే చూపిస్తుంది. సో ఫ్రంట్ ఈ వీడియో చూసుకున్నట్లయితే మనం వివో V60 Pro Plus నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి మూవీ ఫ్రేమ్లో అయితే నేను రికార్డ్ చేస్తున్నాను. పైన కింద మీకు టాప్ అండ్ బాటంలో బార్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడు నాయిస్ రిడక్షన్ అయితే యాక్టివ్లో ఉంది, అండ్ ఇప్పుడు నాయిస్ రిడక్షన్ అయితే ఆఫ్ చేశాను. సో మీరు ఒకసారి వాయిస్ అయితే చెక్ చేసుకోవచ్చు, మెయిన్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఒకసారి నడుస్తాను, స్టెబిలైజేషన్ కూడా చెక్ చేయొచ్చు మీకు ఏ రకంగా ఉందనేది. సో ఫ్రంట్ కెమెరాని యూస్ చేసి మనకి గింబల్ మోడ్స్ అయితే ఏమీ లేదు. సో నార్మల్గా స్టెబిలైజేషన్ అయితే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓ X60 Pro Plus నుంచి రికార్డ్ చేస్తున్నాను. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి 4K లో 60 FPS లో రికార్డ్ అవుతుంది. మనకి టైం రిస్ట్రిక్షన్ అయితే ఉంది దీంట్లో. సో ఎన్ని సెకండ్స్ అనేది నేను ఒకసారి మళ్ళీ మీకు కింద స్క్రోల్ చేస్తాను. సో ప్రస్తుతానికి అయితే మనం 4K లో 60 FPS రికార్డ్ చేస్తాం, మెయిన్ మా ఫోన్ నుంచి రికార్డ్ రికార్డ్ అవుతుంది. అండ్ నడుస్తాను ఒకసారి, స్టెబిలైజేషన్ కూడా ఒకసారి మీరు చెక్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసుకున్నట్లయితే వివో X60 Pro Plus నుంచి రికార్డ్ చేస్తున్నాను, రేర్ సైడ్ కెమెరాని యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. సో దగ్గర దగ్గర మాకు ఒక 5 ఫీట్ డిస్టెన్స్ అయితే ఉంది. సో 4K లో 60 FPS రికార్డ్ చేస్తున్నాను, టైం లిమిట్ అయితే ఉంది. సో ఎంత టైం లిమిట్ ఉందని కింద రికార్డ్ చేస్తాను. సో ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. సో ఒకసారి నడుస్తాను, స్టెబిలైజేషన్ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే అల్ట్రా స్టేబుల్ మోడ్ అయితే ఆన్ అయితే చేయలేదు. సో ప్రస్తుతానికి ఒకసారి స్టెబిలైజేషన్ ఆన్ చేయకముందు స్టెబిలైజేషన్ ఏ రకం ఉందని ఒకసారి చెక్ చేసుకోండి. సో మనకైతే కొంచెం స్ట్రక్ అయినట్టు వీడియో అయితే అనిపిస్తుంది, అది కాదో అవునో మీరు ఒకసారి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినట్లయితే మనం వివో X60 Pro Plus నుంచి రేర్ సైడ్ కెమెరాని యూస్ చేసి 4K లో 30 FPS లో రికార్డ్ చేస్తున్నాము. 30 FPS కి అయితే ఎటువంటి టైం లిమిట్ అయితే లేదు. సో ప్రస్తుతానికి ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. సో టైం చూసుకున్నట్లయితే కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 126 దాకా అవుతుంది. సో నడుస్తాను, స్టెబిలైజేషన్ చెక్ చేయండి. సో గింబల్ స్టెబిలైజేషన్ అలాంటిది అయితే నేను ఆన్ చేయలేదు. సో ప్రస్తుతానికి నార్మల్ మోడ్లోనే స్టెబిలైజేషన్ ఏ రకం ఉందని ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసుకున్నట్లయితే మనం వివో X60 Pro Plus నుంచి రికార్డ్ చేస్తాను, రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తాను. 1080p లో 60 FPS లో అయితే మీకు రికార్డ్ అవుతుంది వీడియో అనేది. అండ్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. డిస్టెన్స్ వచ్చేసరికి 5 ఫీట్ అయితే ఉంది ఫోన్కి నాకు.
అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మీకు మూవీ ఫ్రేమ్ అయితే యాక్టివేట్ అయ్యింది, అంటే టాప్ లో బాటమ్ లో మీకు బార్స్ అయితే వస్తూ ఉంటాయి. సో బార్స్ చూసుకుని మీరు మూవీ టైప్ లో అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఈ మూవీ టైప్ అనేది మీకు 8K లో, 4K లో, 1080p లో మీకు మూడు మోడ్స్ లో ఉంది. అండ్ నెక్స్ట్ మీకు ఫ్రేమ్స్ కూడా అన్ని మోడ్స్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. బార్స్ కి వీడియోకి అయితే ఎటువంటి సంబంధం అయితే లేదు. సో ఇప్పుడు ఒకసారి స్టెబిలైజేషన్ చెక్ చేయండి. 1080p 60fps లో నడుస్తున్నాను. సో స్టెబిలైజేషన్ అయితే మనకి ఈ రకంగా ఉంటుంది. గింబల్ స్టెబిలైజేషన్ అయితే నేను యాక్టివేట్ చేయలేదు. సో ఫ్రెండ్స్, వివో X60 ప్రో ప్లస్ నుంచి అసలైన మోడ్ నుంచి ఇప్పుడైతే నేను రికార్డ్ చేస్తున్నాను. 5 ఫీట్ డిస్టెన్స్ లో అయితే నేను ఉన్నాను ఫోన్ కి. సో ఇప్పుడు అల్ట్రా స్టేబుల్ మోడ్ అని చెప్పని మనకుంది. సో గింబల్ టైప్ ఏదైతే ఉందో సో ఆ అల్ట్రాలో అయితే ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. ఇంటర్నల్ మైక్రోఫోనిక్స్ మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. అండ్ నా తెలిసి రెజల్యూషన్ చూసుకున్నట్లయితే 1080p లో, 60 or 30fps లో రికార్డ్ అవుతున్నట్టుంది. సో అది నేను కింద మెన్షన్ చేస్తాను. 4K లో రికార్డ్ అవ్వట్లేదు, 8K లో రికార్డ్ అవ్వట్లేదు. సో ఒకసారి మీకు స్టెబిలైజేషన్ ఏ రకం ఉందని చెక్ చేయడానికి ఇప్పుడు ఒకసారి నేను పరిగెత్తాను. సో ఒకసారి మీరు చెక్ చేయండి. సో ప్రస్తుతానికి ఒకసారి నడుస్తాను, నాతో పాటు కెమెరా కూడా పరిగెడుతుంది. సో ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. పరిగెత్తు. సో ఎటువంటి గింబల్స్ అయితే మేము యూస్ చేయట్లేదు. మా ఫ్రెండ్ పరిగెత్తు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకున్నట్లయితే పరిగెడుతున్నాం, గింబల్ మోడ్ అయితే ఆన్లో ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసుకున్నట్లయితే X60 Pro Plus నుంచి రేర్ సైడ్ కెమెరాని యూస్ చేసి నార్మల్ స్టేబుల్ మోడ్ అయితే యాక్టివ్ చేస్తున్నాను. స్టేబుల్ మోడ్ అయితే ఆఫ్లో లేదు, అల్ట్రా స్టేబిలైజేషన్ అయితే ఆన్లో లేదు. నార్మల్ స్టేబుల్ మోడ్, స్టాండర్డ్ స్టేబుల్ మోడ్ అయితే ఇప్పుడు మీకు యాక్టివేట్ అయింది. సో ఒకసారి అవుట్పుట్ చూడండి ఏ రకంగా ఉంటుందో. నడుపు పరిగెత్తుతున్నా. సో మేము ఎటువంటి గింబల్స్ అయితే యూస్ చేయట్లేదు, నార్మల్ చేతితో మనం హ్యాంగింగ్తో అయితే వీడియో అయితే రికార్డ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసుకున్నట్లయితే మనం ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. వివో X60 Pro Plus లో రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి ఎటువంటి లైట్ లేదు, డార్క్ నైట్ కండిషన్లో వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నాను. సో వీడియో క్వాలిటీ అయితే ఎలా ఉంటుంది అండ్ నడుస్తాను, స్టెబిలైజేషన్ మోడ్ ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినట్లయితే వివో X60 Pro Plus లోనే 1080p లో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. కాకపోతే మూవీ మోడ్లో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఇప్పుడు పైన కింద మీకు బార్స్ అయితే వస్తాయన్నమాట. సో అంతే, మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో నడుస్తుంది. అండ్ ఒకసారి నడుస్తున్నా, స్టెబిలైజేషన్ మోడ్ మీరు చెక్ చేసుకోండి. ఆ వచ్చే లైట్స్ వచ్చేసరికి వెహికల్ లైట్స్ అనమాట, 0 లైట్ కండిషన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసుకున్నట్లయితే వివో X60 Pro Plus నుంచి రికార్డ్ చేస్తున్నాను. రేర్ సైడ్ కెమెరాని యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. 4K 60fps లో రికార్డ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మూవీ ఫ్రేమ్స్ అయితే ఆన్ చేశాను, అంటే టాప్ అండ్ బాటమ్ లో మీకు బార్స్ అయితే వస్తాయి. నైట్ కండిషన్ రికార్డ్ చేస్తున్నాను. టైం చూసుకున్నట్లయితే మీకు 10 PM అయితే అవుతుంది ప్రస్తుతానికి. అండ్ లైట్ కండిషన్ అయితే నార్మల్, ఒక స్ట్రీట్ లైట్ కింద అయితే ఉన్నాను. అండ్ నడుస్తాను ఒకసారి, మీకు స్టెబిలైజేషన్ మోడ్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినట్లయితే మనకి వివో X60 Pro Plus నుంచి రికార్డ్ చేస్తున్నాను. రేర్ సైడ్ కెమెరాని యూస్ చేసి 4K లో 60fps లో రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. అండ్ నడుస్తాను ఒకసారి, స్టెబిలైజేషన్ మోడ్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ స్టెబిలైజేషన్ మోడ్ అయితే ఆన్లో ఉంది ప్రస్తుతానికి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసుకున్నట్లయితే మనం వివో X60 Pro Plus నుంచి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఇది ఆర్టిఫిషియల్ లైట్ కండిషన్లో రికార్డ్ చేస్తున్నాను. మీకు లైట్ కండిషన్లో, అంటే నైట్ టైంలో మీకు ఆర్టిఫిషియల్ లైట్ కండిషన్ యూస్ చేసినట్లయితే మీకు ఈ రకంగా వీడియో రికార్డ్ అవుతుంది. అండ్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. నాయిస్ రిడక్షన్ అయితే ఆఫ్ చేశాను. సో వీడియో క్వాలిటీ అయితే మనకి ఈ రకంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, అది ఒకసారి మనం వీడియో శాంపిల్స్ చూసుకున్నట్లయితే, ఇంకా ఫోటో శాంపిల్స్ చూసుకున్నట్లయితే ఇవి ఫ్రెండ్స్ కొన్ని మ్యాక్రో షాట్స్ వచ్చేసరికి. సో బ్యాక్ సైడ్ కెమెరా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అదే మ్యాక్రో అని చెప్పని నేను డిటెక్ట్ చేస్తుంది. అండ్ ఈ షాట్ వచ్చేసరికి నార్మల్ మోడ్లో, కాకపోతే మనకి HDR అయితే ఆన్ చేస్తుంది. అండ్ ఈ షాట్ వచ్చేసరికి సూపర్ వైడ్ యాంగిల్. సూపర్ వైడ్ యాంగిల్లో మళ్ళీ మనకి 0.8x వరకు మనం జూమ్ చేసి షాట్ తీయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ షాట్ చూసుకోండి. సో ఈ షాట్ వచ్చేసరికి మనకి నార్మల్ ఫోటో మోడ్లో మనకి వితౌట్ నో మోడ్స్, ఎనీ మోడ్, ఏ మోడ్ లేకుండా తీయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసరికి 100 MP తీసాము. అండ్ ఇది వచ్చేసరికి 50 MP అల్ట్రా రెజల్యూషన్ అని చెప్పని మనకు కనబడుతున్నాయి. సో ఈ రకంగా మనకి తీసిన షాట్. అండ్ ఇది వచ్చేసరికి మనకి లైవ్ ఫోకస్ అనమాట. సో లైవ్ ఫోకస్లో ప్రో మోడ్లో తీసాము. సో ప్రో మోడ్ తర్వాత మనకి అవుట్పుట్ అయితే ఈ రకంగా వచ్చింది. అండ్ నెక్స్ట్ మనకి ఈ షాట్ చూసుకున్న స్పోర్ట్ మోడ్ అని చెప్పుకోవచ్చు. సో పరిగెత్తే కార్ని అప్పటికప్పుడు మనకి షాట్ ఓపెన్ చేసి చూస్తే, అప్పటికప్పుడు షట్టర్ చేస్తే మనకి ఈ రకంగా మంచి షాట్ అయితే రావడం జరిగింది. అండ్ ఈ బైక్ కూడా అంతే, మనకి ఎంత చక్కగా అయితే వచ్చిందో 2X లో మనం పెట్టి తీసాం. సో 2X లో తీసినా సరే మనకి స్పోర్ట్, ఆల్రెడీ బండి వెళ్తున్న బండిని మనకి 5X లో తీసినా, 2X లో తీసినా ఎంత చక్కగా షాట్స్ వస్తున్నాయో మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. చాలా అంటే చాలా మంచి పనితనం జరిగిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇదిసరికి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి లైవ్ ఫోకస్లో తీసిన షాట్. అండ్ ఈ షాట్ వచ్చేసరికి ఫ్రంట్ కేసింగ్ కెమెరా, ఎటువంటి మోడ్స్ లేకుండా ప్లెయిన్గా తీసిన షాట్. అండ్ ఇది వచ్చేసరికి నైట్ కెమెరాస్, ఇంకా 0% నో లైట్ నైట్ మోడ్ అని చెప్పుకోవచ్చు రేర్ సైడ్ కెమెరా. అండ్ ఇది వచ్చేసరికి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, నో లైట్, 0% నైట్ కండిషన్.
అండ్ ఇది వచ్చేసరికి నో లైట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నైట్ కండిషన్, కాకపోతే హెచ్డిఆర్ మోడ్ ఆన్ చేశాను. అండ్ ఇది చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ మోడ్, 0% నో లైట్ కండిషన్, రేర్ కెమెరా యూస్ చేసి తీసిన షాట్. అండ్ ఈ షార్ట్స్ చూసుకున్నట్లయితే కంప్లీట్ అంటే కంప్లీట్ డార్క్ కండిషన్, అసలు ఎటువంటి లైట్ లేదు. కానీ అసలు నా కంటికి అయితే అసలు ఏం కనపడట్లేదు, కానీ కెమెరాకి మాత్రం ఇవన్నీ కనపడినాయి. సో ఇవి మాత్రం అసలు ఏమీ లేదు ఇక్కడ, అసలు మనకి లైట్ అనేది లేదు, 0% లైట్ కండిషన్, మనకి ఎటువంటి నైట్ అసలు కంప్లీట్ డార్క్ అని చెప్పుకోవచ్చు ఇంకా. అండ్ ఈ షార్ట్ చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి మనకి ఆర్టిఫిషియల్ లైట్ కండిషన్, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఏఐ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది కూడా అంతే, హెచ్డిఆర్ మోడ్ కాకపోతే ఫ్రంట్ కెమెరాను ఆర్టిఫిషియల్ లైట్ కండిషన్. సో ఇవి ఫ్రెండ్స్ కొన్ని కెమెరా శాంపిల్స్ అయితే. ఇప్పుడు మీకు నచ్చింది అనుకుంటున్నాను, తప్పకుండా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దిస్ ఇస్ యువర్ కన్నా అండ్ ఫర్ షోర్ ఇస్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్.